ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు పాస్కా ఆయత కాలపు రెండవ ఆదివారము మనకు తండ్రి అయిన అబ్రహాము బలి అర్పణ మొదటి పఠనము ఆది కాండము ఇరవై రెండవ అధ్యాయము ఒకటవ వచనము నుండి రెండవ వచనం వరకు తొమ్మిదవ వచనము పదవ వచనము నుండి పద్మూడవ వచనం వరకు మరియు పదహైదవ వచనము నుండి పద్దెనిమిదవ వచనం వరకు ఆ దినములలో దేవుడు అబ్రహామును పరీక్షించెను అబ్రహాము అని దేవుడు పిలిచెను చిత్తము ప్రభు అని అబ్రహాము అనెను అంతటా దేవుడు అతనితో నీ కుమారుని నీవు గాఢముగా ప్రేమించు ఏకైక కుమారుని ఈశాకును వెంటబెట్టుకొని మోరియా ప్రదేశమునకు వెళ్ళుము అక్కడ నీకు ఒక కొండను చూపుదును దానిమీద నీ కుమారుని దహనబలిగా సమర్పింపుము అని చెప్పెను అట్లు వారిద్దరూ కలిసి వెళ్ళి దేవుడు చెప్పిన చోటు చేరి అక్కడ అబ్రహాము బలివేదిక నిర్మించి కట్టెలు పేర్చెను కుమారుడైన ఈసాకును బంధించి బలివేదిక మీద పేర్చిన కట్టెలపైన ఉంచెను అంతటా అతడు చేయి చాచి కుమారుని చంపుటకు కత్తిని తీసుకొనెను కానీ ఆకాశము నుండి దేవదూత అబ్రహాము అబ్రహాము అని పిలిచెను అబ్రహాము చిత్తము ప్రభు అని అనెను దేవదూత చిన్నవాణి మీద చేయివేయకుము అతనిని ఏమీయు చెయ్యకుము నీవు నీ ఏకైక పుత్రుని నాకు సమర్పించుటకు వెనుకంజ వేయలేదు కావున నీవు దైవభీతి కలవాడవని నేను తెలుసుకొంటిని అని అనెను అప్పుడు అబ్రహాము తల ఎత్తి చూచెను అతనికి దగ్గరగా పొదల కుమ్ములలో చిక్కుకున్న పొటేలు కనబడెను అతడు వెళ్ళి పొటేలును తీసుకొని వచ్చెను కొడుకునకు బదులుగా దానిని దహనబలిగా సమర్పించెను ఆకాశము నుండి దేవదూత మరలా రెండవసారి అబ్రహామును పిలిచి నా తోడు అని ఒట్టు పెట్టుకొని చెప్పుచున్నాను నీవు నీ ఏకైక కుమారుని సమర్పించుటకు వెనుకంచ వేయక ఇంత గొప్ప పని చేసితివి నిన్నెక్కువగా దీవింతును ఆకాశమునందలి నక్షత్రముల వలె సముద్ర తీరమునందలి ఇసుక రేణువుల వలె లెక్క కందని ఎట్లుగా నీ సంతతిని విస్తరిల్ల చేయుదును నీ సంతతి వారు శత్రునగరములను వశము చేసుకొందురు భూమండలమునందలి సకల జాతుల వారును నీ సంతతి ద్వారా దీవెనలు పొందుదురు నీవు నాకు విధేయుడవైతివి కావున తప్పక ఇట్లు జరుగును అని అనెను ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన నేను ప్రభువు సన్నిధిలో జీవవంతుల లోకములో సంచరింతును దేవుడు తన సొంత కుమారుని సమర్పింప వెనుదీయలేదు రెండవ పఠనము పునిత చిన్నప్పగారు రోమా పౌరులకు రాసిన లేఖ ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనము నుండి ముప్పై నాలుగవ వచనం వరకు సోదరులారా ఇవి అన్నీ తెలిసిన మనము ఏమందుము దేవుడు మన పక్షమున ఉన్నచో ఇక మనకు విరోధి ఎవడు ఆయన తన సొంత కుమారుని కూడా మన అందరి కొరకై సమర్పింప వెనుదీయలేదు మరి ఇతరమైన సమస్తమును కూడా మనకు ఉచితముగా ఇచ్చివేయడా ఎన్నికైన దేవుని ప్రజలపై ఎవడు నేరారోపణము చేయును దేవుడి వారిని నిర్దోషులుగా ప్రకటించునుగదా ఆయనచో శిక్ష విధించువాడు ఎవడు క్రీస్తు ఏసే ఆయన చనిపోయి జీవముతో లేవనెత్తబడి దేవుని కుడి ప్రక్కన ఉండి మన మధ్యవర్తిగా మన కొరకై విజ్ఞాపన చేయువాడు ఇది ప్రభువాకు సర్వేశ్వరునికి వందనములు ఈనాటి సువిశేషము పునీత మార్కు గారు రాసిన సువిశేషము తొమ్మిదవ అధ్యాయము రెండవ వచనము నుండి పదవ వచనము వరకు ఆరు దినములు గడిచిన పిదప యేసు పేతురు యాకోబు యోహానులను మాత్రము వెంట తీసుకొని ఒక ఉన్నత పర్వతముపైకి వెళ్ళెను అచ్చట వారి ఎదుట ఆయన దివ్య రూపమును ధరించెను ఆయన వస్త్రములు వెలుగువలే ప్రకాశించెను అవి ఏ చాకలియు జాలనంత తెల్లగా ఉండెను ఏలియా మోసే కనిపించి ఏసుతో సంభాషించుటను వారు చూచిరి అప్పుడు పేతురు బోధకుడా మనము ఇచ్చటనే ఉండుట మేలు నీకు మోసేకు ఏలియాకు మూడు పర్ణశాలలు నిర్మింతుము అని పలికెను శిష్యులు భయభ్రాంతులైరి పేతురుకు నోట మాట రాలేదు అప్పుడు ఒక మేఘము వారిని ఆవరించెను ఆ మేఘమండలము నుండి ఈయన నా ప్రియ కుమారుడు ఈయనను ఆలకింపుడు అని ఒక వాణి వినిపించెను అంతట వారు చూడగా వారికి ఏసు తప్ప మరెవ్వరూ కనిపింపలేదు వారు నుండి దిగివచ్చుచుండా యేసు వారితో కుమారుడు మృతుల నుండి పునరుత్నమగు వరకు మీరు ఈ వృత్తాంతమును ఎవరితో చెప్పరాదు అని ఆజ్ఞాపించెను ఈ పునరుత్న అంతరార్ధము ఏమైయుండును అని వారు ఒకరినొకరు సాగిరి ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునుగాక